బూందీ లడ్డూని ఇలా ఇంట్లోనే మనం చాలా చక్కగా అండ్ టేస్టీగా ఈజీ వేలో తయారు చేసుకోవచ్చు మీరు కూడా మొదటిసారి చేస్తున్నా కానీ ఎలాంటి అమ్ము ఇది ఎలా వస్తుందో ఏంటో అనే భయపడకుండా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి బూందీ చేయాలంటే మన ఇంట్లో బూందీ గంటలు ఉండాల్సిన అవసరం ఏం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతూ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి నేను మీకు లడ్డు చూపించబోతున్నాను కాబట్టి మనకి బూందీ అంటే శనగపిండితో ట్రై చే ట్రై చేస్తాం కదా శనగపిండి లేదా గ్రామ్ ఫ్లోర్ బేసన్ ఫ్లోర్ ఇది అనమాట నేను ఇక్కడ టూ కప్స్ ఆఫ్ బేసన్ ఫ్లోర్ శనగపిండి అనేది తీసుకుంటున్నాను అందులో సాల్ట్ అండ్ అలాగే మనకి వంట సోడా ఉంటుంది కదా సోడా ఉప్పు ఆ సోడా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను సోడా ఉప్పు ఎందుకంటే మనకి బూంది కాబట్టి బూలుగా రావాలి కదా పొంగేలాగా అందుకని సోడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను అనమాట సోడా ఉప్పు కూడా మీరు ఏ వంటలో యూస్ చేసినా మరీ ఎక్కువగా యూజ్ చేయకండి కొంచెం చిటికడిగా మాత్రమే యూజ్ చేసుకోండి తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలా రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఆ పిండిలో పూర్తిగా కలిసేలాగా ఉప్పు కానీ వంట సోడా కానీ పూర్తిగా పిండిలో కలిసేలాగా ఇలా ఫోక్తో కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది కావాలి కదా బూందీ ప్రిపేర్ చేయాలంటే అండ్ అలాగే నేను ఇక్కడ పిండి ముందుగా ఏం జల్లడ పట్టలేదు బయట నుంచి తీసుకొచ్చిన పిండేనండి దట్ మీన్ మనం సరుకులు తెచ్చుకుంటాం కదా అలానే పట్టించింది కూడా ఏం కాదు ఇది ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనకి బూందీ బ్యాటర్ అనేది రెడీ అవ్వాలి బ్యాటర్లో కూడా మనకి ఎలాంటి లమ్స్ అంటే దట్ మీన్ మనకి పిండి ఉండలు ఉండలుగా లేకుండా ఈవెన్గా చక్కగా బ్యాటర్ అనేది చక్కగా కలుపుకోవాలి అండ్ అలాగే మరీ పలచగా కలుపుకోవడం కూడా కరెక్ట్ కాదు మీ మనం దోస పిండి ఎట్లా కలుపుకుంటామో ఆ వేలో కలుపుకోవాలి బట్ లోపల మాత్రం ఉండలు లేకుండా చూసుకోండి ఉండలు ఉన్నట్లయితే మనం బూందీ వేసేటప్పుడు ఏంటంటే ఉండలు ఉండలుగా అంటే అడ్డం పడి కానీ బూందీ రాకపోవడం కానీ అలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి నీట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చూసారు కదా మనం దోశ బ్యాటర్ లాగా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత వా ఆయిల్ అనేది పెట్టుకొని ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి ముందుగానే బాగా హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాతనే బూందీ వేయండి హీట్ అవ్వకుండా వేస్తే మీకు బూందీ అనేవి బాగా పొంగినట్టుగా రావన్నమాట అందుకని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే బూందీ అనేది వేయాలి ఈ బూందీ వాడటానికి బూందీ చేయడానికి నేనేం వాడాలంటే మన ఇంట్లో చిల్లుల గింట అనేది ఉంటుంది కదా మనం గారెలు కానీ ఇట్లాంటి నూనె ఐటమ్స్ అనేవి మనం తీయడానికి ప్రతి ఇంట్లో చిల్లుల గంట అనేది ఉంటుంది ఆ చిల్లుల గంటని యూజ్ చేశానన్నమాట ఆ చిల్లుల గంటలో ఆ బ్యాటరీ అనేది పోయండి చక్కగా అందులో సరిపడా క్వాంటిటీ మాత్రమే తీసుకొని పోయండి పోసిన తర్వాత మనం గంటతో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అవ్వడం వల్ల వెంటనే బూందీ అనేది ఫామ్ అయింది వెంటనే గంట పెట్టకండి అండ్ అలాగే ఇక్కడ బూందీ అంటే మన లడ్డూ కోసం తయారు చేసే బూందీని మామూలు బూందీలాగా చేయకూడదు అనమాట ఎందుకంటే కరకడలాడేలాగా మరీ క్రంచిగా చేయకూడదు అలా అలాగే ఎర్రగా మారే వరకు కూడా ఆయిల్లో అట్లానే ఫ్రై చేయకూడదు జస్ట్ మనకి ఇట్ల ఇట్లా అంటే మనకి సౌండ్ వస్తుందన్నమాట అలా మరీ ఆ ఎర్రగా రాకముంది బాగా ఎర్రగా రాకముంది మామూలు బూందీగా కంటే ముందుగానే ఆయిల్లో నుంచి మనం తీసేయాలన్నమాట చేత్తో ఒత్తినట్లయితే మనకు అర్థమవుతుంది అది ఎర్రగా వచ్చాయంటే అది మామూలు మనం హాట్ బూందీ అనేది తయారు చేసుకుంటాం కదా కారం బూందీ వాటికి సరిపోతుంది ఇది లడ్డు కోసం కాబట్టి మనం మరీ బాగా ఎర్రగా ఫ్రై చేయకూడదు ముందుగానే ఆయిల్లో నుంచి తీసేయాలి ఇదొక్క టిప్ తెలుసుకోండి మనం కలుపుకున్న పిండితో ఉన్నంత వరకు బూందీ అనేది తయారు చేసుకోవాలి బూందీ తయారు చేసుకునేటప్పుడు మాత్రం ఎక్కువగా ఎర్రగా ఇది ఇదొక్క టిప్ తెలుసుకోండి గుర్తుంచుకోండి అలా పూర్తిగా మనం బూందీ అనేది ప్రిపేర్ చేసుకోగానే పాకంకి మనకి పాకం కావాలి కదా పాకం పెట్టుకోవాలి నేను రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్నాను ఒక కప్పు బెల్లం సరిపోతుంది లేదా ఎక్కువగా స్వీట్ తినాలనుకునే వాళ్ళు కప్పు ఉన్నారు వేసుకోండి మనకి బూందీ చూసారు కదా వడబు వచ్చగానే గిన్నె అంటాం కదా మనం దీంతో కూడా బూందీ అనేది తయారు చేసుకోవచ్చు దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు మనం చిల్లులు గింటే ఎలా ఉపయోగిస్తున్నాం అలానే ఈ గిన్నెని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట నేను బెల్లం కరిగిన తర్వాత వేరే దానిలోకి ఇలా వడపోసుకున్నాను అనమాట ఏదైనా మట్టి అలాంటివి ఉంటాయేమో అని చెప్పి నేను స్ట్రైనర్ ద్వారా వేరే దానిలోకి తీసుకున్నాను ఇప్పుడు మనకి బెల్లం పాకం అండి బెల్లం పాకం అనేది మనకి వేళ్లతో టచ్ చేస్తే అంటుకునేలాగా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా మీరు దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది పాకం అనేది చూసుకుంటూ ఉండండి మనకి వేళ్ళతో అంటుకుంటే అలా గట్టిగా అంటుకునేలాగా ఉండాలి మరి అలానే తీగ పాకం కానీ అట్లా ఉండకూడదు అనమాట ముదురు పాకం అనేది కూడా రానివ్వకూడదు ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉండండి మ్యాక్సిమం ఈ టైంలో పాకం అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఇలా పొంగు వస్తున్నట్టుగా నూరగగా అలాగే పాకం అనేది దగ్గర పడే కొద్దీ మనకి పాకం క్వాంటిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట దగ్గరే ఉండి హై ఫ్లేమ్లో పెట్టుకొని టెస్ట్ చేసుకుంటూ ఉండండి మనకి బూందీ అనేది ఎలా తయారు బూందీ బ్యాటర్ అనేది అంత ఇంపార్టెంటో ఇక్కడ పాకం కూడా అంతే ఇంపార్టెంట్ అండి పాకం అనేది రెడీ అయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా మనం తయారు చేసుకున్న బూందీని పాకంలో కలిసేలాగా ఇలా గంటితో తిప్పుకుంటూ ఉండాలన్నమాట పాకం అనేది ప్రతి ఒక్క దానికి అయ్యే పట్టేలాగా ఇలా గంటితో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇలా అడ్జస్ట్ చేసుకునేటప్పుడే వేడి మీదే మనకి ఇలాచి ఉంటుంది కదా ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేయండి యాలకుల పొడి అండ్ అలాగే ఇందులో మనకి నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ ఎండు కొబ్బరి ఇలాంటివి కూడా మీరు ఏది కావాలంటే డ్రై ఫ్రూట్స్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు నేతిలో వేయించుకొని ఈ మనం పాకం అనేది ఇట్లా పూర్తిగా కలిగి తిప్పిన తర్వాత ఇలా నేతిలో మీకు డ్రై ఫ్రూట్స్ ఏవి యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోండి నేనైతే ఓన్లీ కొబ్బరి ఎండు కొబ్బరి మాత్రమే యాడ్ చేశాను ఇక్కడ ఇలా ఎర్రగా ఫ్రై ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఏదైనా కానీ ఇలా రెడ్డిష్ కలర్లో రావాలి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయితే తినేటప్పుడు బాగుంటుంది మీరు జీడిపప్పు తీసుకున్నా కానీ ఏవి తీసుకున్నా ఇలా ఇందులోకి మా నెయ్యితో వేయించిన కొబ్బరి పలుకుల్ని బూందీలోకి యాడ్ చేసేసుకోండి ఈ యాడ్ చేసేసుకున్న తర్వాత నెయ్యితోనే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చేయికి నెయ్యి అనేది అంటించుకుంటూ లడ్డూలు చుట్టుకోండి ఇంకొక టిప్ ఏంటంటే కొంతమందికి లడ్డూలు ఎడ్ల చేసినా కానీ విడిపోతూ బూందీ అనేది విడిపోతూ ఉంటుంది ముద్దలాగా లడ్డూలాగా ఫామ్ అవ్వదు అనమాట అలాంటప్పుడు మీరు కొంత బూందీని మన మిక్సీ జార్ చిన్న జార్లోకి తీసుకొని మిక్సీ గ్రైండ్ చేయండి అప్పుడు కొంచెం పొడిలాగా వస్తుంది ఆ పొడిని ఈ బూందీలో మీరు యాడ్ చేసుకుంటే మీకు అప్పుడు ఒకవేళ ముద్ద కనుక రానట్లయితే ఈ టిప్ ఫాలో అవ్వండి అలా కలుపుకొని మీరు ముద్ద ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కనుక ట్రై చేస్తే మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా బూందీ లడ్డు అనేది ప్రిపేర్ చేయొచ్చు ఇలా చేతితో మనం తయారు చేసుకోవచ్చు కొంతమంది కవర్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు తయారు చేయడానికి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ బూందీ లడ్డు అనేది కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్